అంటే వెంట వెంటనే గుర్తింపు రావాలన్న కోరిక కూడా తగ్గాలనుకుంటారు. ఉంది ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కనిపించింది అది. దానికి దోహదం చేసిన ఏంటి, మీ మీడియాలే కదా, మీడియాలే, ఫేస్బుక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్సాప్లు కావచ్చు, ట్విట్టర్లు, ఫేస్బుక్, వాటితో సంబంధం లేదేమో. అది మాకు ఆ లోకంతో సంబంధం లేదు, ఒక రకంగా అదృష్టం అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే టాలెంట్ ఉందా కానీ టాలెంట్ నరిష్ చేసి బ్రహ్మాండమైనటువంటి తేజస్సుగా తయారు చేసే శక్తి కొత్త కవుల్లో కొరవడుతుందేమో. బట్ బ్రిలియంట్ పోయిట్స్ ఉన్నారు. అంటే మీ తర్వాత తరంలో ఒక 50 ఏళ్ళు కవిగా నిలబడగల వాళ్ళు మీకు కనిపిస్తున్నారా? మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుంటే వర్మగారు అన్నమాట, మీరు అన్నట్టు మీ శిష్యుల్లో కానీ, మీ ఇమ్మీడియట్ శిష్యులు, వాళ్ళు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళే మీ శిష్యులు కూడా, వాళ్ళల్లో కూడా ఇంకొక వాళ్ళు ఇంకా ఒక 20 ఏళ్ళు ఇదే రకమైన, అంటే మీది మొదలుపెట్టినప్పటి నుంచి రక్తం సూర్యుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీ దానిలో ఇప్పటికే డ్రైయింగ్ అప్ కండిషన్స్ కనపడుతుంది. అదే కనిపిస్తున్నాయి నాకు, అందుకే కాటకం కనపడుతుంది. డ్రాట్ అంటే వర్షం, వర్షం లేకుండా అదేదు కనపడుతుంది సాహిత్య ప్రపంచంలో. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అది భయంకరంగా కనపడుతుంది, కరువు కాటకం. ఒక కరువు వచ్చిన స్థితి రెండు రాష్ట్ర సాహిత్య ప్రపంచాల్లో ఉంది. దాన్ని జయించగలిగిన వాడు, ఎందుకంటే ప్రభుత్వాలు అపోజిషన్ పార్టీలు లేకుండా చేసినట్టుగానే అపోజిషన్ కౌలు లేకుండా చేయడానికి సిద్ధమైనాయి. ఎన్ని రకాలుగా వాళ్ళని ఆకట్టుకోవాలో, ఎన్ని రకాలుగా చేయాలో చేస్తున్నారు. ఇది వాస్తవం, జరుగుతుంది. అదొక ప్రలోభమే, దానిలో పడితే ప్రలోభం కష్టం. అది భయంకరమైన ప్రలోభం కదా, దాని నుంచి బయటికి రాలేదు. నేను సపరేట్ తెలంగాణ రాకముందే చెప్పా, సపరేట్ తెలంగాణ వచ్చి దేవుడు ఆపలేడు, కానీ మీకు వస్తు దారిద్ర్యం వచ్చిందని చెప్పాను. వస్తు దారిద్ర్యం అంతకుముందే లేదు ఆంధ్రాలో, ఇక్కడ ఇప్పుడు చూడండి. ఇదేని గురించి రాయాలి? దేశపతి అన్నాడు అమెరికాని గురించి రాద్దామంటే ఇంటికి కూడా అమెరికాలో ఉంటే ఏం రాస్తాం సార్ అన్నాడు. ఏమా ఎట్లా? అందుకని వస్తు రాహిత్యం. ఒకరోజు సిద్ధారెడ్డి దేశపతి వచ్చారు నా దగ్గరికి, 2 గంటలు కూర్చొని పోయారు. అంటే ఈ ఫ్రిక్షను, ఈ వేదన, ఈ గొడవలని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు వస్తువు ఇదేనయ్యా రాయమన్నా, దీని గురించి రాయండి, దీని గురించి ఎక్కర్లా, ఏ అంతర్ఘర్షణ పడుతున్నారో మీరు, ఏ దుఃఖం అనుభవిస్తున్నారో దాన్ని మీరు వస్తువు మీకు అవసరం కావాలి. కొత్త వస్తువు అక్కడి నుంచి వచ్చింది తప్ప సామాజికంగా రాకపోవచ్చు. సామాజిక సిచ్యువేషన్ ఒక రకంగా మారిపోయింది. అందుకని ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నాడో, మిడిల్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కానీ, రాన్ క్లాస్లెస్ సొసైటీ వస్తుంది. ఇంకొక అర్థంలో చెప్తున్నారు, క్లాస్లెస్ అంటే వేరే అర్థం. ఇప్పుడు ప్రిడామినెంట్గా మిడిల్ క్లాస్ తయారవుతుంది. మిడిల్ క్లాస్ ప్రిడామినెంట్గా తయారవటం అంటే అది భయంకరమైన సిచ్యువేషన్. మిడిల్ క్లాస్ ఈజ్ డేంజరస్ ఫర్ మెనీ థింగ్స్. అందుకని ఇప్పుడు 60% మిడిల్ క్లాస్ పీపుల్, తినటానికి ఉండటానికి ఉంటుంది, సర్వసంపదలు ఉంటాయి, హాయిగా ఉంటుంది, ఫ్రిక్షన్ లేకుండా బాట్లు, ఫ్రిక్షన్ లేకపోతే. తర్వాత ఈ ప్రపంచం మీకు అవాయిడ్ చేయడానికి కావాల్సిన దోవలు చూపిస్తుంది. ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడటానికి కావాల్సిన మార్గాలు చూపిస్తాయి. మార్గాలు చాలా ఉన్నాయి. సెల్ ఉంది చేతిలో, సెల్ ఉంటే ప్రపంచం ఉండప్పుడు అన్నీ ఉంటాయి. అక్కడే కంప్యూటర్ ఉంది, టీవీ ఉంది, ఇన్ని ఉన్నాయి. దేనికోసం శ్రమపడాల్సిన అవసరం లేదు, అన్వేషించాల్సిన అవసరం లేదు. అసలు అన్వేషణ అనేది లుప్తం అయిపోతుంది. కవిగా, రచయితగా, కళాకారుడుగా వాడికి ఒక అన్వేషణ జరగాలి. అది వ్యక్తి విముక్తి మార్గమా, సామాజిక విముక్తి మార్గమా అనేది పక్కన పెట్టండి. ఒక అన్వేషణ కనుక లోపించినప్పుడు నీకు వస్తువు కరువు అయింది. అది జరుగుతుంది ఇప్పుడు. దాన్ని జయించేవాడు ఎవడని వస్తాడా? కాలమే ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ పొరపాటున బాగా చాలా బాగా రాస్తున్నా కూడా, మీరు ఒక మంచి మాట అన్నారు ఒక విమర్శలోనో పీటికలోనో ఎందులోనో, మ్యాచ్యూ ఆర్నాల్డ్ అన్నట్టు ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీ ఉండాలి కవులకన్నా. అది లేదు ఇప్పుడు, తగ్గుతుంది. అది ఇప్పుడు లేనట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు తగ్గింది, తగ్గింది జనరల్గా, టోటల్గానే సమాజంలోనే ఒక విలువని లుప్తం చేయడానికి జరుగుతుంది. పెద్దవాళ్ళని గౌరవించటం, వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ మాట వినటం అనేది లుప్తం అయిపోతుంది. సో ఈ అప్స్టార్ట్ క్రో అని ఒక మాట ఉంది, అకాలంగా సంపద వచ్చి ఆ స్థితి నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా కళను నశించిపోవటానికి కారణాలు ఇయ్యే. చూడాలమ్మా, ఇప్పుడు కాలం వస్తుంది, ప్రపంచం మారుతుంది. అంటే కవిత్వం లేకుండా బాదు,
అదే నాకు వచ్చిన అనుమానం. కవిత్వం లేకుండా బాగుంది. కవిత్వం ఉంటుంది. ఎలాంటి కవిత్వం ఉంటుంది అన్నది? ఎలాంటి కవిత్వం, ఎలాంటి జీవితం ఉంటుందో అలాంటి కవిత్వం ఉంటుంది. పోనీ ఆ ఉండ జీవితాన్ని సాధికారకంగా అద్భుతంగా ప్రజెంట్ చేస్తే ఇంకొక వేస్ట్ ల్యాండ్ రావచ్చు. ఏమ్మా ఇంకేదైనా రావచ్చు. ఆ దానికి కావలసిన శక్తి సంపన్నత వీడు సమకూర్చుకోవాలి. దానికి ఊరికే పదాలు ఒక్కటే సా. హా చెప్పవే. ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha!